అథ ద్వాదశ సర్గ దశరథ విభ్రమం. ఈ 12వ సర్గ పెద్దది, 100 శ్లోకాల సర్గ దగ్గర దగ్గరగా. ఇందులో దశరథుడు ముందు ఆశ్చర్యపోతాడు, విచారపడతాడు, కోపపడతాడు, అన్ని రకాలు చూపెడతాడు. ఇంకొక ప్రత్యేక విశేషం ఏంటంటే అయోధ్యాకాండలో అన్ని ధర్మాలు చెప్తాడు, మోక్ష కారణాలు చెప్తారు. ఇక నుంచి మొదలవుతుంది. ఇక నుంచి రాముడు అడవికి వెళ్ళేదాకా అన్ని ధర్మాలు సత్యాలు అందరి ధర్మాలు జరుపుతారు. జాగ్రత్తగా వినండి. తత్శ్రుత్వా మహారాజా కైకయ్యా దారుణం వచా చింతామభినమా సమాపేదే ముహూర్తం ప్రతాపచ. ఆయనకి ఆ కైకేయ చెప్పినటువంటి ఆ దారుణమైనటువంటి మాటలు విని ఒక్క ముహూర్తం పాటు మూర్చపోయాడు. ఆయన నిశ్చేష్టుడైపోయాడు. ఏం తెలియలేదు ఆయనకి, అనుకోలేదు ఆయన. కిన్నుమే ఎదివా స్వప్న చిత్తమోహో అపివా మమ అనుభూతో అపసర్గో వా మనసో వా ప్యుపోద్రవ ఇది సంచిత తద్రాజా నాధ్యగచ్చ తదా సుఖం. ఇది స్వప్నమా, కళ, నిజమా, ఏమిటిది? ఇటువంటి మాటని వినవలసి వచ్చింది. ఇలాంటి ఉపద్రవం ఎలా వచ్చింది? ఆయన మనసులో అసలు శాంతం లేకపోయింది, మొత్తం అంతా దిగిపోయింది ఆయనకి. ప్రతిలభ్య చిరాత్సంజ్ఞా కైకేయి వాక్యతాడిత. ఆయనకి చాలాసేపు పట్టింది రా కైకేయి మాటలు దెబ్బ నుంచి తేరుకోవడానికి. ఎదితో విక్లవశ్చేవ వ్యాఘ్రేం దృష్ట్వా యథామృగ అసంవృతాయా మాసీనో జగత్యాం దీర్ఘముశ్వసన్. అంతవరకు మొదట్లో ఆయన ఆవిడ కామంతో చూసేది, ఇప్పుడు ఎలా కనపడుతోంది? ఒక లేడీకి ఒక పెద్ద పులి, ఒక ఆడ పెద్ద పులి ఎలా కనపడుతుందో అలా కనపడింది. ఇంకా ఆయన నిట్టూర్పులు మొదలుపెట్టాడు. మండలే పన్నగోరుద్ధో మంత్రేరేవ మహావిష యోధిగతి సామర్షో వాచముక్త్వా నరాధిప. మంచి మంత్రగాడు మంత్రం వేస్తే కట్టుబడిపోయినటువంటి పాము, మహావిషంతో ఉన్నటువంటి మహానాగుపాము ఎలా అయిపోతుందో అలా అయిపోయాడు. మోహం ఆపేది వాన్ భూయ శోకోపాత చేతన. ఆయన ఛీ ఛీ అన్నాడు. అన్నాక మళ్ళీ శోకం ఆయన్ని ఆవహించేసింది. ఆవహించి మళ్ళీ నిశ్చేష్టుడైపోయాడు. చిరేణతో నృపసంజ్ఞా ప్రతిలభ్యం సుదుఃఖిత కైకేయం అబ్రవీత్ శుద్ధ క్రుద్ధ ప్రాధాన్యవ చక్షుష. మళ్ళా కాసేపటికి ఆయన తెలివి తెచ్చుకుని చాలా బాధపడుతూ విచారపడుతూ కైకేయితోటి చాలా కోపంగా కళ్ళు ఎర్ర చేసి మాట్లాడాడు. నృశంసే దుష్టచారిత్రే కులస్యాశ వినాశిని కింకృతం తవ రామేణ పాపం పాపీ మయాపివా. ఓ క్రూరురాలా, నీ చరిత్ర అంతా చెడ్డ చరిత్ర ఉన్నదాన్ని, కులాన్నంతటినీ నాశనం చేసేదానా? నీకు రాముడు ఏం పాపం చేశాడు నీకు, లేకపోతే నేనేం పాపం చేశాను? యదాతే జననీతుల్యం వృత్తిం మహతి వహతి రాఘవ తస్యేవత్వమనర్థాయ కిం నిమిత్తం హ్యోజ్యత. ఎప్పుడూ రాముడు నిన్ను తల్లి కంటే ఎక్కువగా చూశాడే, తల్లితో సమానంగా చూశాడే, అటువంటి అతనికి ఇటువంటి అనర్థాన్ని ఎందుకు ఆశిస్తున్నావు? తమ్మయ ఆత్మ వినాశార్థం భవనంశం ప్రవేశిత విజ్ఞాన దృపసుత వ్యాళి తీక్ష్ణ విషాయధ. నువ్వు ఒక రాజకుమార్తెవని, మంచి రాజవంశం నుంచి వచ్చావని తీసినిచ్చి నా భవనంలో పెట్టుకున్నాను, కానీ నువ్వు ఒక తీక్ష్ణమైనటువంటి విషం కల ఒక పెద్ద నాగుపాము నన్ను నేను అనుకోలేదు. జీవలోకో యథా సర్వే రామస్య గుణస్తవం అపరాధం కముద్దిశ్య త్యక్షామిష్ట మిష్టమహం సుతం. అందరూ కూడా మొత్తం ప్రజలంతా కూడా రాముడి యొక్క సుగుణాలని ప్రశంసిస్తూ ఉంటే అతనిలో ఏమి అపరాధం ఉందని నేను ఎలా, నాకు మహా ఇష్టమైన కొడుకుని ఎలా వదిలిపెడతాను? కౌశల్యం వా సుమిత్రం వా త్యజేయమపి వా శ్రియం జీవితం ఆత్మనోరామం సత్యేన పితృవత్సలం. కౌశల్యను కానీ సుమిత్రను కానీ వదిలేస్తాను, నా సంపదనంతటిని కూడా వదిలిపెట్టేస్తాను, కానీ నా నేనంటే తండ్రి అంటే ఎంతో గౌరవం చూపించేటువంటి రాముణ్ణి మాత్రం నేను విడవలేను. పరాభవతి మే ప్రీతిర్ దృష్ట్వా తనయమగ్రజం అపశ్యతస్తు మే రామం నష్టాభవతి చేతన. నాకు వరం చేత పుట్టినటువంటి చాలా ప్రియమైనటువంటి పెద్ద కొడుకుని చూడకుండా నేను ఉండలేను. నాకు నా చేతన పోతుంది. తిష్టేర్లోకో వినాం సూర్యం సస్యం వా శరీరం వినా నతురామం వినా దేహే తిష్టేత్తు మమ జీవితం. సూర్యుడు లేకపోతే ఎలా లోకాలు ఉండవు,
వర్షాలు లేకపోతే నీరు లేకపోతే ఎలా పంటలు పండవు, రాముడు లేకపోతే నాలో కూడా జీవితం ఉండదు, లైఫ్ ఉండదు. తదలం పరితాపేన తదలం త్యజతామేష నిశ్చయ పాప నిశ్చయే అభితే చరణోమూర్ధన స్పృశామ్యేష ప్రసీదమే కిమిదం చింతితం పాపే త్వయా ప్రమదారుణం. అంచేత ఓ దుర్బుద్ధి కలదానా, ఈ నిశ్చయాన్ని వదిలేసి కావాలంటే నేను ఇప్పుడే నీకు, కావాలంటే అనలేదు, ఇప్పుడే నీ చరణాలకి పాదాలకి నేను నా తల తాకించి పోగొడతాను. ఇటువంటి పాపమైనటువంటి పరమదారుణమైన ఆలోచన నీకు ఎలా వచ్చింది? అథ జిజ్ఞానసే మాం త్వం భరతస్య ప్రియాప్రియ అస్తు తత్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి. నువ్వు భారతుడి కన్నా ఎక్కువగా చూసేదాని రాముడిని, ఎప్పుడు ఇటువంటి పాపాలోచన రాముడికేసి నీకు రాలేదే. నమే జ్యేష్ఠ సుత శ్రీమాన్ ధర్మజ్యేష్ఠ ఇతీవ మే తత్వయా ప్రియవాదిన్యా సేవార్థం కథితం భవేత్. నాకు ఒక్కడికే పెద్ద కొడుకు కాడు, ధర్మానికి కూడా ఆయన పెద్దవాడే, నీకు ఎప్పుడూ మంచిగా మాట్లాడుతూ సేవ చేసేవాడే. తచ్చుత్వా శోక సంతప్త సంతాపేసి మా భృశం అనిష్టాచి గృహం శూన్యం సాత్వం పరవశం గత. నీ మాటలు విని నాకు శోకంలో మునిగిపోయాను, నాకు ఎంతో విచారం కలుగుతోంది. ఇది శూన్యగృహంలో ప్రవేశించినట్టుగా ఉంది. ఇక్ష్వాకూణాం కులైదేవి సంప్రాప్త సుమహానయం అనయో నయ సంపన్నే యత్రతే వికృతామతి. ఇక్ష్వాకు వంశంలో నీ నీతివంతమైనటువంటి ఇక్ష్వాకు వంశం, ఇందులో నీలాంటి దుష్టబుద్ధి ఎలా వక్రించింది, ఎలా ఎందుకు వచ్చింది? చాలా గొప్ప అనర్థం వచ్చింది, వికృతమైపోయింది మతి. నహికించి దయుక్తం వా విప్రియం వా పురామమా అకరోస్త్వం విశాలాక్షి తేన న శ్రద్ధదామ్యహం. ఓ విశాలాక్షి, ఇటువంటి మాటలు నువ్వు ఎప్పుడూ మాట్లాడలేదే, ఇటువంటి నాకు బాధ కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించలేదే, నీది నేను నమ్మలేకపోతున్నాను నీవి చెప్పిన మాటలను. ననితే రాఘవస్తుల్యో భరతోయన మహాత్మన బహుశో సుబాలేత్వం కథా కథయసే మమ. ఇంతకుముందు నువ్వు కోరి రాముడు నీ భరతుడితో సమానుడే కదా నీకు, ఇప్పుడును ఇప్పుడు కూడా నువ్వు ఇటువంటి మాటలు లేకుండా నీ మనసులో ఏమీ లేకుండా నువ్వే చెప్పావు కదా నాకు రాముడు భరతుడు ఒకటేనని. తస్య ధర్మాత్మనో దేవి వనేవాసం యశస్విన కథన్ రోచేసే భీరు నవవర్షాన్ని పంచత. అటువంటి ధర్మాత్ముడైన వాడికి 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉండమని ఎలా కోరుకుంటున్నావు? అత్యంత సుకుమారస్య తస్య ధర్మ మహాధృతాత్మన కథం రోచేసే వాస మరణ్యే భృషిదారుణే. అత్యంత సుకుమారుడే, చాలా ధర్మాత్ముడే అటువంటి వాడు నీకు ఎలా నచ్చుతోంది ఆయన అరణ్యవాసం పంపించడానికి? రోచే సభిరామస్య రామస్య శుభలోచనే తవ శుశ్రూషమానస కిమర్థం విప్రవాససం. రాముడు చక్కటి వాడు, చక్కటి కళ్ళున్నవాడు, అటువంటి నీకు ఎప్పుడు శుశ్రూషలో నిమగ్నుడై ఉండేవాడు, అటువంటి వాడికి నీ ఏం పర్పస్ ఉంది నీకు అరణ్యాన్ని పంపించడంలో? రాముహి భరతాద్భూయాస్తవ శుశ్రూషతే సదా విశేషంత్వై తస్మాత్ భరతస్య నలక్షయే. రాముడు భరతుడి కన్నా నిన్ను ఎక్కువ సేవిస్తున్నాడు కదా, భరతుడి కంటే ఎక్కువ గౌరవంగా చూస్తున్నాడు కదా, అటువంటిది వాడిని ఎందుకని అనుకుంటున్నావు? శుశ్రూషాం గౌరవం చేయవ ప్రమాణం వచనక్రియాం కస్తే భూయస్తపరం కుర్యాదన్యత్ర మునిజర్షవాత్. నీకు రాముడు కాకుండా అంత ఆదరాన్ని పూజించి చూపించిన వాళ్ళు ఎవరు? ఆయనకంటే నేను ఇంకేం చేయగలను? బహూనాం స్త్రీ సహస్రాణం బహూనాం చ ఉపజీవినాం పరివాదో అపవాదో హా రాఘవే నోపపద్యతే. వేల కొద్ది స్త్రీలు కానీ బోలెడు మంది సేవకుల మధ్యన కానీ ఎప్పుడూ రాముడికి నింద కలగలేదే, అటువంటిది నువ్వు ఎలా అంటున్నావు? సాంత్వేన సర్వభూతాన్ని రామ శుద్ధైన చేతస గృహణాతిమునిజ వ్యాఘ్ర ప్రియే విషయవాసిన. రాముడు శుద్ధమైన మనసు గలవాడు, ఆయనలో కుటిలత్వం అనేది ఇంతవరకు ఏ ఇంత విచ్ఛిన్నగా కూడా లేదు. ఆయన అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఊరుకోబెడుతున్నాడు, చక్కగా ఉంటున్నాడు, వాళ్ళందరితోటి మెప్పిస్తున్నాడు. సత్యైన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ గురువును శుశ్రూష్య వీరో ధనుషాయ యుధిశాత్రవాన్. ఆయన సత్యంతో లోకాన్ని జయించాడు, దానాలతోటి దీనుల్ని జయించాడు, గురువుల్ని శిష్యులతో శుశ్రూషతో సేవతో జయించాడు, వీరుల్ని ధనుర్యుద్ధంతో ధనుషుతో జయించాడు. సత్యం దానం తపస్త్యాగో మిత్రత శౌచమార్జవం విద్యాచి గురు శుశ్రూష ధ్రువా నేత అని రాఘవే. ఆయన రాఘవుడు ఎలాంటి వాడు? సత్యం ఉంది, దానం ఉంది, తపస్సు ఉంది, త్యాగం ఉంది, మిత్రత్వం ఉంది, ఆయన స్నేహాన్ని నిలబెడతాడు, శౌచం ఉంది,
రుజుజీవనం ఉంది, విద్య ఉంది, గురు శుశ్రూష ఉంది. అటువంటి వాడు రాముడు తస్మిన్నార్థవ సంపన్నే దేవి దేవోపమేకథం పాపమాశంసే రామే మహర్షి సమతేజస. రాముడికి మహర్షులతో సమమైనటువంటి తేజస్సు ఉంది. అటువంటి వాడికి ఆర్జవ సంపన్నే, ఎప్పుడూ నిజంతో రుజువు మార్గంలో వెళ్ళేవాడు. అటువంటి వానికి నువ్వు ఎలాగా క్రూరంగా ఉండగలుగుతున్నావు? నస్మరాం ప్రియం వాక్యం లోకస్య ప్రియవాదిన కథం తత్కృతే రామం వక్ష్యామి ప్రేమ ప్రియం. ఎటువంటి ప్రతి వాళ్ళతోటి ప్రియంగానే మాట్లాడతాడు. అటువంటి వాడిని గురించి ఎవరు కూడా ఎవరైనా ఆయన గురించి అప్రియంగా మాట్లాడడం కానీ, ఎవరితో అయినా అతను రాముడు అప్రియంగా మాట్లాడడం కానీ ఎప్పుడు నాకు గుర్తే రావట్లేదు. అటువంటి వాడిని నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేను ఎలా చెప్పగలను? క్షమాయస్మిన్ దమస్త్యాగ సత్యం ధర్మ కృతజ్ఞత అప్యహింస చ భూతానాం చ మృతేకా గతిర్మమ. క్షమ ఉంది ఆయనలో, దమం ఉంది, ఇంటర్నల్ కంట్రోల్ ఉంది, త్యాగం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, కృతజ్ఞత ఉంది, ఎప్పుడు హింస పెట్టడు, అహింస ఉంది. ఏ భూతాన్ని కూడా ఆయనకి, ఆయన లేకపోతే నేను ఇంక చనిపోవడమే, ఇంకేం లేదు. మమ వృద్ధస్య కైకి గతాంతస్య తపస్విన దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తమ రహసి. ఓ కైకేయి, ఆయనకి వయసు గుర్తొచ్చింది, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, ఇంక చివరి దశలో ఉన్నాను, తపస్సులకే చేసుకోవాలి నేను, ఇంక అంచేత నువ్వు నా మీద కొంచెం దయ చూపించమ్మా. పృథివ్యాం సాగరంతాయాం యత్కించి దిగమ్యతే తత్సర్వం తవదాస్యామి మా చిత్వం మన్యురావిషేత్. సాగరం చుట్టూ ఉన్నటువంటి, సాగరం చే చుట్టబడినటువంటి భూమిని అంతటినీ నీకు ఇచ్చేస్తాను, రాముడి విషయంలో కోపం చెయ్యకు. ఇంతవరకు మీరు గమనిస్తే దశరథుడి మాటల్లో నేను భరతుడికి రాజ్యం ఇవ్వను అన్న మాట లేదు. ఆయనకి దానికి అబ్జెక్షన్ లేదు, ఆయనకి దానికి వ్యతిరేకం కాదు. కావాలంటే ఇచ్చేస్తాను, నా మొత్తాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. కానీ రాముడిని మాత్రం అడిగి పంపించద్దు అన్నాడు. అదొక్కటే ఆయన పాపం కోరింది. అంజలిం కుర్మికైకేయి పాదవు చాపి స్పృశామితే శరణం భవరామస్య మా అధర్మ అధర్మం మామిహ స్పృశేత్. ఓ కైకేయి, నీకు చేతులు మోడ్చి దండం పెడతాను, నీ పాదాలు పట్టుకుంటాను, రాముణ్ణి కాపాడు. శరణం భవరామస్య, రాముడికి శరణునియ్యి, నాకు ప్రతిజ్ఞాభంగం కాకుండా, ధర్మం కాకుండా, అధర్మం కాకుండా చెయ్యి. ఇది దుఃఖాపి సంతప్తం విలపంతమచేతనం ఘూర్ణమానం మహారాజం శోకేన సంభిప్లుతం పారం శోకార్ణవశ్యాసు ప్రార్థయంతం పునఃపునః ప్రత్యువాచాద కైకేయి రౌద్ర రౌద్రతరం వచ. ఇలాగ దుఃఖం చేత కొట్టబడి అనేక విధాలుగా ఏడుస్తున్నాడు మహారాజు గారు. శోకసాగరంలో మునిగిపోయాడు. ఆవిడ్ని తిరిగి తిరిగి పునఃపున ప్రార్థిస్తున్నాడు. అయితే కైకేయి ఇంకా రౌద్రమైపోయింది, ఇంకా కోపపడిపోయింది, ఇంకా గట్టిగా అయిపోయింది. ఇందులో చూడండి, కైకేయి దుష్టప్రవర్తన చెప్పేది ఏంటంటే, ఆయన భరతుడికి రాజ్యం ఇవ్వననలేదు, ఇస్తానని కూడా అనలేదు, కానీ ఇవ్వననలేదు. రాముడిని మాత్రం అడిగి పంపిద్దని మాత్రం చాలా బతిమాలాడు. అది ఆవిడ ఒప్పుకోవచ్చు, కానీ ఒప్పుకోలేదు, చాలా కోప్పడింది. అందుకే రామాయణం అంతా జరిగింది, లేకపోతే జరిగేది కాదు. యదితత్వ వరవరాజన్ పునఃప్రత్యను తప్పేసే ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి యదా సమేత బహవః స్వయ రాజర్షయ సహ కథయిష్యంతి ధర్మజ్ఞ తత్ర కిం ప్రతివక్షసి. నువ్వు నాకు వరాలు ఇచ్చావు, ఇస్తానని చెప్పావు, ఇప్పుడు ఇవ్వాలని చెప్పి ఎందుకని ఏడుస్తున్నావు? ఇంకేం చెప్తావు నువ్వు భూమికి అంతటికి? అచ్చేదా, ఎంతో రాజులకి రాజర్షిని చెప్పుకుంటావు, రాజర్షి అయ్యావు, ఇంకా ధర్మజ్ఞని ఇంకేం ధర్మజ్ఞుడని చెప్పుకుంటావు? యశా ప్రసాదే జీవామి యాచమాం అభ్యపాలయ తశాకృతం మయా మిథ్యా కైకీయా ఇది వక్షసి. ఎవరైతేనే ఎవరి అనుగ్రహం వల్ల, ఎవరి ప్రయత్నం వల్ల నేను బతికి ఉన్నానో అటువంటి కైకేయికి నేను ప్రత్యుపకారంగా ఇస్తానని చెప్పుకోగలేక ఇలా మాట్లాడుతున్నావా? కిల్బిషత్వం నరేంద్రాణం కరిశిశి నరాధిప యోధత్వ మర్మధ్యేవ పునరన్యాసి భాషసే. నువ్వు వరాలు ఇస్తానని చెప్పి ఇంకో రకంగా మాట్లాడుతూ నువ్వు రాజుల యొక్క ధర్మాలకి, రాజవంశానికి కూడా నువ్వు పాపం తెస్తున్నావు. శేభ్య శ్వేన కపోతీయే స్వమాంసం పక్షిణే దదౌ అలర్క చక్షుషీదత్వ జగామ గతిముత్తమాం సాగర సమయం కృత్వా నవేలామతి వర్తతే సమయమ్మా అండుతం కార్షి పూర్వృత్తమనుస్మరన్. శేభ్యుడు శిబి మహారాజు పావురాన్ని బతికించడానికి తన సొంత మక్ష మాంసాన్ని, తన యొక్క శరీర మాంసాన్ని గద్దకిచ్చాడు.
అలర్కుడు అనే రాజుగారు తన కళ్ళనిచ్చి ఒక ఉత్తమ లోకాలకు వెళ్ళాడు. అలాగే దేవతలందరికీ సాగరం కూడా వాళ్ళని దాని మీద అందరూ అడిగితే నేను గట్టు దాటను అని మాట ఇచ్చింది. అంచేత సమయం వచ్చినప్పుడు నువ్వు సత్యంగా నీ చేసిన ప్రతిజ్ఞను అనుసరించాలి. నత్వం ధర్మం ప్రతి ప్రత్యజ రామం రాజ్యే అభిషిక్ష సహకౌశల్యాయ నిత్యం దంతురంతమిచ్చేసి దుర్మతే. ఓ దుర్బుద్ధి కలవాడా, నువ్వు ధర్మాన్ని వదిలేసి రాముడికి రాజ్యపట్టాభిషేకం చేసేసి కౌశలతోటి నువ్వు ఇంతకు ఇష్టం వచ్చినట్టుగా రమించు. భవత్వ ధర్మో ధర్మో వా సత్యం వా ఇది వా అనృతం యత్వయా సంశృతం మహ్యం తస్యనాతి వ్యతిక్రమ. నువ్వు ధర్మమో అధర్మమో నిజమో అబద్ధమో నువ్వు చేసే చెయ్యి, నీ ఇష్టం. నువ్వు నాకు చేసిన మాత్రం వాగ్దానం మాత్రం ఇంకోలాగా అవ్వడానికి వీల్లేదు, నువ్వు నా వాగ్దానాన్ని దాటడానికి వీల్లేదు. అహం విషమధ్యవ పీత్వా బహుత వాగ్రత పశ్చతస్తే మరిష్యామి రామో విద్యభిషిచ్యతే. రాముడు కనుక అభిషేకం జరిగినట్టయితే నేను నీ ఎదురుకుండా నేను విషాన్ని తాగేసి చచ్చిపోతాను. ఏకాహం అపివశ్యయం యదిహం రామమాత్రం అంజలిం ప్రతి గృహంతీం శ్రేయోనను మృతిర్మమ. ఒక్క రోజు కూడా నేను రాముడి యొక్క తల్లికి దండాలు పెట్టి ఆవిడ కింద నేను ఉండను. అంతకంటే నేను మరణమే నాకు శ్రేయస్సు. భరతే నాత్మనాచాహం శపేతే మనుజాధిపా యథా నాణ్యేన తుష్యయ మృతే రామని వాసనాత్. రా భరతుడి మీద శపథం చేసి ఒట్టు పెట్టుకు చెప్తున్నాను, నేను రాముడిని పంపితే కానీ నేను తృప్తి పడను. ఏతావదుక్త్వా వచనం కైకేయీ రామ విలపంతం చ రాజానం నతి న ప్రతి వ్యాజహారహ. ఇలా పరిగి మాట్లాడకుండా ఊరుకుందాడు. ఊరుకుంటే రాజుగారు మాత్రం ఆయన ఏడు పాపలేదు, అలాగే ఏడుస్తున్నాడు. ఎక్కువైపోయింది అది. శ్రుత్వాతు రాజా కైకేయ వృతం పరమశోభనం రామస్య చ వనేవాస ఐశ్వర్యం భరతస్య చ నాభ్యభాషత కైకేయి ముహూర్తం వ్యాకులేంద్రియ ప్రేక్షత నిమిషోదేవీం ప్రియామ ప్రియవాదినీం. ఆవిడ అలాగ గట్టిగా నొక్కి పెట్టి ఆ పరమ మంచిగా లేనటువంటి రాముడికి వనవాసాన్ని ఐశ్వర్యానంతని భరతుడికి ఇవ్వడం విన్నాక ఆయనకి ఒక ముహూర్తం పాటు 48 నిమిషాల పాటు ఆయన ఇంద్రియాలన్నీ వ్యాకులం అయిపోయాయి. ఏం మాట్లాడలేక అలా కోపంతో అలాగ చూశాట. తాభివజ్య సమాం వాచ మాకర్ణ్య హృదయ ప్రియం దుఃఖశోకమయీం ఘోరాం రాజాన సుఖితో అభవత్. ఆవిడ వజ్రముతో వజ్రాయుధంతో కొట్టినట్టుగా ఉన్న ఆవిడ మాటల్ని విని ఆ చెవులకి బొత్తిగా బాగా లేనటువంటి అప్రియంగా ఉండేటటువంటి మాటలు విని దుఃఖంలో శోకంలో పడిపోయాయి. అసలు సుఖం లేడు రాజుగారికి. ఆయన మనసు శాంతం పోయింది. నదేవ్యా వ్యవసాయం చ ఘోరం చ శపథం కృతం ధ్వా ధ్యాత్వా రామేతి నిశ్వశ్య చిన్న సరి రివాపతత్. ఆయన రాణిగారి యొక్క ఉద్యమాన్ని చూసి ఆవిడ ఉద్దేశాన్ని చూసి తన ఒట్టును తలుచుకుని కైకేయి దాంతో ఒక చిన్న చెట్టు కొట్టి పారేస్తే ఎలా పడిపోతుందో అలా పడిపోయాట. నష్టచిత్తో యథోన్మత్తో విపరీతో యథాతురా హృతతేజ యథా సర్పో బహు జగతీపతి. ఆ రాజుగారికి మనసు చెడిపోయినటువంటి పిచ్చాళ్ళలాగా సన్నిపాత జ్వరం వచ్చినటువంటి వాళ్ళలాగా అలాగే మంత్రం చేత ఔషధం చేత దెబ్బతిన్నటువంటి పాములాగా అయిపోయాట. దేనయాతు గిరారాజా ఇతి హోవాచ కైకేయీ. ఆ రాజుగారు దీనంలో పడిపోయి కైకేయికి ఇలా చెప్పాట. అనర్థమిమర్ధాభం కేనత్వం ఉదర్శిత భూతోపహత చిత్తేన భ్రువంతి మాం నలజ్జసే. అనర్థమైన మాటల్ని బొత్తిగా సిగ్గొదిలేసి ఎలా చెప్తున్నావు నాతో. శీలవ్యసనమే తత్తే నభిజానామి హంపురా బాలాయా సత్విధానీం ఏ లక్ష్యే విపరీతవత్ కుతో వాతే భయం జాతం యాత్వమేవం విధంబరం రాష్ట్రీయ భరతమాసీనం వృణీషే రాఘవం వనే. ఏమిటి నీ కులం, ఏమిటి నీ శీలం, ఏమిటి నీ వృత్తం, ఏమిటి నీ కాండక్ట్, ఏమిటి క్యారెక్టర్, ఏమిటి రాముణ్ణి భరతుని సింహాసనమి కూర్చోబెట్టి రాముణ్ణి వనానికి అరణ్యానికి పంపించడమా? విరమైతేన భావేన త్వమేతేన అనృతేన వా యది భర్తు ప్రియం కార్యం లోకస్య భరతస్య చ. మీ భర్తకి ప్రజలకి భరతుడికి అందరికీ మంచి చెయ్యి. ఆ పాప సంకల్పాన్ని వీడు. ఇదేంటి రామ పట్టాభిషేకాన్ని పాడు చేయాలనే ఉద్దేశం వదులుకో. నృశింసే పాప సంకల్పే క్షుద్రే దుష్కృత దుష్కృతకారిణి కిన్న దుఃఖమలి
కం వా మైరామేన చెపశసి నృశంసే క్రూరమైన దాన పాప సంకల్పే దుర్బుద్ధి కలదాన క్షుద్రే క్షుద్రమైన దాన దుష్కృతకారిని చెడ్డకారి పనులు చేసేదాన దుఃఖాన్ని కలిగించే రాముణ్ణి ఎలాగా నాకు కనపడకుండా చేయాలని ఆలోచిస్తున్నావు. మా వల్ల నీకేం అపకారం జరుగుతుంది. నా కథంచి ధృతే రామా ధ్వరదో రాజ్యమావేసే రామాదభితం మన్యే ధర్మతో బలవత్తరం. రాముడు తప్పించి భరతుడు ఎప్పటికీ రాజ్యాన్ని తీసుకోడు రాముడు కాదని, భరతుడికి రాముడి కన్నా ఇంకా ధర్మాత్ముడు, భరతుడు కూడా చాలా ధర్మాత్ముడు, ఆయన ఇటువంటి పాపకారి ఆయన ఆయన ఒప్పుకోడు నీ కొడుకు. కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్చేతి భాష్తే ముఖవర్ణం వివన్నంతం యథైవేందు ముపప్లుతం. నువ్వు రామా నువ్వు అడిగి పొమ్మని నేను రాముడికి చెప్పగానే చంద్రబింబం లాంటి ఆయన ముఖం వివర్ణమైపోతే నేను ఎలా చూడగలను. కింబాం వక్షంతి రాజానో నానాదిగ్భ్య సమాగత బాలో బత అయమైక్వాక శిరం రాజ్యామకారయత్ శిరం రాజ్యామకారయత్. అప్పుడు రాముడి యొక్క రాజ్యాభిషేకాన్ని చూద్దామని వచ్చినటువంటి రాజులు ఏమంటారు నన్ను చూసి, ఇక్ష్వాకువంశంలో పుట్టాడు ఆయన రాజ్యం వెళ్ళాడా, ఎందుకు ఎడుతున్నాడు అడవిలోకి అని ఇప్పుడే వానప్రస్థాశ్రమం ఏమిటి అని అడగరా వాళ్ళు. నేను వాళ్ళకి అందరికీ ఏం సమాధానం చెప్పు, నేను ఎలా వాళ్ళని ఎదుర్కోగలను. యథాతు బహువృద్ధ గుణవంతో బహుశ్రుత పరిపక్షంతి కాకుత్సం వక్ష్యామికి ఏమంతదా. అక్కడ వచ్చిన వాళ్ళు పండితులు ఉన్నారు, బాగా వేదాలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి గుణవంతులు ఉన్నారు. రాముడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ పట్టాభిషేకం ఎందుకు కావట్లేదంటే వాళ్ళకి ఏం చెప్తాం. కైకేయ క్లిశమానేనా రామ ప్రవ్రాజితోమయా ఇది సత్యం భ్రవీమేత తద సత్యం భవిష్యతి. నేను నీకు రెండు వరాలు ఇచ్చాను, నీ రెండు వరాలని సత్యం చేస్తే నేను ప్రజలందరికీ మాట అబద్ధమైపోతుంది, ప్రజలందరి మాటను చేస్తే నీకు ఇచ్చింది అబద్ధమైపోతుంది. అక్కడే పెద్ద దశరథుడికి ధర్మ సంకటం వచ్చింది. కైకేయి మాటకి నిలబెడితే ప్రజల మాట పోతుంది, ప్రజల మాట నిలబెడితే కైకేయికి ఇచ్చిన మాట పోతుంది. ఆయనకి ముందుకెడితే గొయ్యి వెనక్కెడితే నువ్వేనే, అది ఆ కైకేయి వెనక్కి వెళ్ళాలి తప్పిస్తే ఆయన ఇంకెవరు కాపాడలేరు, అటువంటి దాంట్లో పడిపోయాడు ఆయన. కిమ్మాం వక్షతి కౌశల్య రాఘవ వనమాసితే కించైనాం ప్రతివక్ష్యామి కృత్వా విప్రీమి దృశ్యం. రాముకు అడిగి గడితే కౌశల్యాదేవి నన్ను ఏముంటుంది, ఆవిడికి నేనేం సమాధానం చెప్పగలను. యదా యదా హి కౌశల్య దాసీ వచ్చ సఖీ వచ్చ భార్య వధువిని వచ్చ మాతృవ చోపతిష్టతి శతం ప్రియకామామే ప్రియపుత్ర ప్రియం వద నమయా సత్కృతా దేవి సత్కారార్హ కృతేతవ. ఆ కౌశల కూడా తన పట్టమహిషి అయ్యి కూడా ఇప్పుడు ఎలాగ ఆవిడికి విడుతుంది, నాతో భారీగా ఉంది, నాతో తోబుట్టి అన్నింటిలాగా నన్ను చాలా చక్కగా చూసుకుంటోంది, నీకోసం చెప్పి ఆమెని ఎలా నేను సత్కరించకుండా ఉండగలను. ఇదానీ తత్తవతి తత్తపతి మాం ఎన్మయా సుకృతంత్వయి అపేధ్య వ్యంజనోపేతం భుక్తమన్నమివాతురం. నిన్ను ఇతోటి నేను ప్రేమగా ఉండడం నేను చాలా అపార్జనమైనటువంటి, అంటే తినకూడనటువంటి అన్నాన్ని తిన్నలాగా జరిగింది. అటువంటి అన్నం తింటే ఎలా బాధపడుతుంది, నువ్వు అలా బాధపడుతున్నావు. విప్రకారంచి రామస్య సంప్రయాణం పవనస్యచ సుమిత్రాప్రేక్షవై భీత కథం మే విశేషిషతి. నేను ఇలా రాముడిని కనుక అడిగి పంపించినట్టయితే సుమిత్ర కూడా భయపడిపోయి నన్ను ఎలా విశ్వసిస్తుంది. ఇక్కడే చక్కటి మాట ఉంది, అపథ్య వ్యంజనోపేతం భుక్తమన్న మివాతురం. తినకూడని అన్నాన్ని తిన్నట్టయితే అది మన ఎలా బాధిస్తుందో అలా బాధిస్తుంది. ఇది చాలా మంచి మాట, ఇది ఒక ధర్మమైనటువంటి మాట. మనందరం ఏదో తినేస్తూ ఉంటాం వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ, అందుకే చెప్పారు ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, కొన్ని కొన్ని ప్లేసుల్లో తినకూడదు, అందుకే అన్నాన్ని అమ్మకూడదు అన్నారు. ఇప్పుడు అన్నాన్ని అమ్ముతున్నాం, హోటళ్ళలో పెడుతున్నాం, తింటున్నాం, వెళ్ళి అది తినకూడనటువంటి ఆహారం అది. అలాగే బీఫ్ తినేస్తాం మేము, ఆవు మాంసాన్ని తినేస్తాం, ఎవరు ఆపుతారు, ఎవ్వరూ ఆపరు. అది తినకూడని అన్నం, అది మిమ్మల్ని బాధిస్తుంది, మిమ్మల్తో ఆగిపోదు అది, మీ కొడుకుల్ని మీ మనవల్ని మీ అందరినీ బాధిస్తుంది, అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈవేళ తెలవదు మనకి చేసిన నాడు పాపం, ఇప్పుడు చేసిన మరునాడే కొట్టదు, తర్వాత కొడుతుంది, తరతరాలుగా కొడుతూ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలను కానీ బాగుండదు, ఇదొకటి గొప్ప మాట. కృపణం బత వైదేహి శ్రోషసి ద్వాయమ ప్రియం మాంచ పంచత్వం ఆపన్నం రామంచ వనమాశ్రితం. నా కోడలు సీతాదేవి ఆవిడ ఎలా ఉంటుంది,
నేనేమో చనిపోతాను, నేనుండను, రాముడేమో వనంలో ఉంటాడు, పాపం సీతాదేవికి ఎంత కష్టం వచ్చింది. వైదేహి పదమే ప్రాణాం శోచంతి క్షపయిష్యతి హీనామివత్పార్శ్య కిన్నరేణేవ కిన్నరీ. నేను రాముడిని భయాసి అడవి పంపిస్తే ఈ హిమాలయాల ప్రాంతంలో కిన్నెర స్త్రీ భర్తనే నుంచి విడిపోయిన కిన్నెర స్త్రీ ఎలా దుఃఖిస్తుందో అలా దుఃఖిస్తూ ఆవిడ ప్రాణాన్ని విడిచేస్తుంది. నహిరామం అహం దృస్వ ప్రవసంతం మహావనే చిరంజీవితం ఆశంసే రుదంతీం చాపి మైథిలీం. అరణ్యానికి రాముడు వెళ్ళిపోతుంటే సీత పతి ఎడబాటుకు విచారపడుతూ ఉంటే ఆవిడ నేను బతకడానికే ఇష్టపడను, సానూనం విధవారాజ్యం సపుత్రాకారేషసి నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితముత్సహే. నువ్వు కూడా రాజ్యానికి నీకు కూడా వైధవ్యం వచ్చేస్తుంది, నువ్వు పాలింపు చేసుకొని నీ కొడుకుతో కూర్చుని రాముడు వెళ్ళాక మాత్రం నేను మాత్రం బతకడానికి నాకు ఇష్టం లేదు. సతీంత్వా మహమత్యంతం యవస్యాం యసతీం సతీం రూపిణీం విష సంయుక్తాం పీత్వే మధురాం నర. నీ సౌందర్యాన్ని చూసి నేను నువ్వు మంచిదాని అని అనుకున్నాను, ఈ చెడ్డ పని చేత నువ్వు చూపులకి బాగున్నా కానీ అందంగా ఉన్నా కానీ విషం కలిపినటువంటి మద్యంలాగా నన్ను చేశావు. విషం కలిపిన మద్యాన్ని తాగినవాడు ఎలా అవుతాడో నీ స్నేహం చేసి నేను అలా అయ్యాను. అండ్రుతేర్ బహుమాంసాంత్వై సాంత్వయంతి స్మ భాషతే గీతశబ్దేన సమృద్ధ్య లుబ్ధో మృగమివధీయే అనార్య ఇతి మామార్య పుత్ర విక్రయకాం ధ్రువం ధిక్కరిష్యంతిరధ్యాసు సురాపం బ్రాహ్మణం యదా. పూజ్యులైన వాళ్ళు పుత్రుల్ని నమ్ముకొని అమ్ముకొని స్త్రీ సుఖం కొన్నవాడని అందరూ అంటారు, నా పుత్రుడిని నమ్ముకొని స్త్రీ సుఖాన్ని కొనుక్కున్నానంటారు, మద్యం తాగే బ్రాహ్మణుని చీగొట్టినట్టు నన్ను పిచ్చివాడని వెర్రివాడని అనార్యుడని గౌరవింపదగినవాడని నన్ను దూషిస్తారు. అహో దుఃఖం అహోకృత్యం ఎత్రవాచి క్షమే క్రమే క్షమేతవా దుఃఖమేవం విధం ప్రాప్తం పురాకృతం ఇవాశుభం. నేను ఏదో పాపం చేశాను ఇంతకుముందు, దానివల్లే నీకు వరం ఇచ్చాను, దాంతో నేను ఇప్పుడు బాధపడుతున్నాను. ఇలా బాధపడుతున్నానంటే కారణం నా పురాకృతమే. అది నిజం, అది ఎవరికీ చేయి కర్మ చేయకపోతే కష్టం రాదు. కృతం జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ సంస్థితం అంటారు, అంచేత చేసిన కర్మ ఆయన ఒప్పుకుంటున్నాడు. చిరం ఖలు మయా పాపే త్వం పాపేన అభిరక్షిత అజ్ఞానాదుపసంపన్న రజ్జు రుద్బంధినీయద. నాకు నిన్ను మెడకి చుట్టుకున్నటువంటి ఉరితాడుని ఎలా రక్షిస్తారో అలా రక్షించుకున్నాను నిన్ను. ఉరితాడుని రక్షించిన వాడికి ఏమవుతుందో నాకు అదే అవుతుంది. రమమాణ స్వయాసార్థం మృత్యుంత్వం నాభిలక్షయే బాలోరహసి హస్తేన కృష్ణశిల్పం వాస్పృశం. నువ్వు నీతో కాలం గడుపుతూ మృత్యువును తెచ్చేదానివని నేను అనుకోలేదు. చిన్నపిల్లవాడు ఏకాంతంగా ఉండి కృష్ణ సర్పం ఉంటే నల్లతాచుపావుని చేతితో ముట్టుకున్నట్టు నేను నీ ప్రాణిగ్రహణాన్ని చేశాను, నీ పెళ్లి చేసుకున్నాను. మయాహ్యపితృక పుత్ర స మహాత్మా దురాత్మన తంతుమాం జీవలోకో అయం నూను ఆక్రోష్టుమర్హతి బాలిశో బతకామాత్మ రాజా దశరథోభృశం యహ స్త్రీకృతే ప్రియం పుత్రం మనం ప్రస్తాపయిష్యతి. నేను దురాత్ముడిని అయిపోయాను, మా నా కొడుకు మహాత్ముడు, ఆయనకి తండ్రి ఉండి కూడా తండ్రి చేకూర్చవలసినటువంటి సుఖాల నుంచి దూరం చేశాను. ఇటు నన్ను చూసి ఇలాంటి వాడిని చూసి ప్రజలంతా ఈ మహారాజు ఎలాంటి మూర్ఖుడు, ఎంత కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక స్త్రీ కోసం ప్రియమైన పుత్రుని అడవికి సాగనంపుతున్నాడని అనరా అంటారు. వ్రతేశ్చ బ్రహ్మచర్యేశ్చ గురుభిశ్చోపకర్షిత భోగకాలే మహత్కృత్యం పునరేవ ప్రపత్స్యతే. రాముడు వ్రతాలు చేశాడు, బ్రహ్మచర్యం చేశాడు, గురువులందరినీ సేవించాడు, ఆయనకి భోగకాలం వచ్చేటప్పటికీ ఇలా కష్టాలను అనుభవించాలా? నాళం ద్వితీయం వచనం పుత్రో మాం ప్రతిభాషితం నవనం ప్రవ్రణేర్చిత్యో బాఢమిత్యే వక్ష్యతి. ఎదిమే రాఘవ కుర్యాద్ వనం గచ్చేతి చోదిత ప్రతికూలం ప్రియమ్యేశ్య అన్నతు వత్సాప్ కరిష్యతి. దాన్ని అడవికి వెళ్ళమని అడిగితే రాముడు రెండో మాట అనడు, అలాగే అంటాడు, ఇంకో మాట అనడు, ఆర్గ్యుమెంట్ చెయ్యడు నాతోటి. అసలు రాఘవుడు అలాగా చెయ్యము, నేను అడిగితే నేను పోనని అనొచ్చు కానీ అనడు. ఆయన నా కొడుకు అలాంటి వాడు కాదు, నేనేం చెప్తే చేస్తాడు. శుద్ధ భావో హి భావం మే నతు జ్ఞాప్యతి జ్ఞాసితి రాఘవ
నవనం ప్రవ్రజేత్యుక్తో బాడమిథ్యేవ ప్రక్షతి. ఆయన భావం శుద్ధభావం అంది. మనసులో ఒక ఇంత కూడా దురాలోచన లేదు, మచ్చలేదు. ఆయన నువ్వు వెడవకి వెళ్ళు అంటే నేను వెళ్ళను అంటే నాకు చాలా సంతోషం. కానీ ఆయన అనడు, రాఘవేహి వనం ప్రాప్తే సర్వలోకశధికృతం మృత్యురక్షమణీయం మాం నయిష్యతి యమక్షయం. రాముడు అలా వనంకి వెళ్ళగానే ప్రజలంతా నన్ను చీకొడతారు, దాంతో నేను ఇంకా బతకలేను, నేను మృత్యు దగ్గరికి వెళ్ళిపోతాను, యముడి దగ్గరికి వెళ్ళిపోతాను, యమక్షయం యముడి దగ్గరికి వెళ్ళిపోతాను, ఎవడు ముందు నిలబడతాను. మృతేమై గతేరామే వనం మనజపుంగవే ఇష్టే మమ జనేశేషే కిం పాపం ప్రతిపర్చసే. నేను చచ్చిపోయాక రాముడు వనానికి వెళ్ళాక మిగిలిన ఈ కౌశల్య వాళ్ళ మీద నువ్వు ఏం అన్యాయం చేస్తావో, వాళ్ళందరిని ఎలా బాధిస్తావో. కౌశల్యాం మాంచ రామంచ పుత్రో యది హాస్యతి దుఃఖాన్య నసహతి దేవి మామే వాను మరిష్యతి. కౌశల్య కూడా రాముడు దూరం కాగానే నా ఆ దుఃఖంతో నన్ను అనుసరిస్తుంది, ఆవిడ కూడా నాతో పాటు మరిష్యతి చనిపోతుంది. కౌశల్యాంచ సుమిత్రాంచ మాం పుత్రై స్త్రీభిస్సహ ప్రక్షిప్య నరకేశాత్వం కైకే సుఖితాభవ. ఓ కైకేయి, కౌశల్య, సుమిత్ర, నన్ను, నా ముగ్గురు కొడుకుల్ని నరకంలో పడేసి నువ్వు సుఖంగా ఉంటావా? ఉండు. మయా రామేణ చత్యక్తం శాశ్వతం సత్కృతం గుణై ఇక్ష్వాకులమక్షోభ్య మాకులం పాలయిషశీ ప్రియంచేత్ భరతశ్చేతత్ రామ ప్రవ్రాజనం భవేత్ మాస్మమే భరత కార్షి ప్రేతకృత్యం గతాయుష. రాముడు గుణాలు ఆయన మాటలు అన్నీ లోక ప్రసిద్ధం. అటువంటి వాణ్ణి రాముడు విడిచిపెట్టగా నువ్వు పరిపాలిస్తావా? ఒకవేళ భరతుడు కనుక నేను ఈ రాముడు వదిలేసిన రాజ్యాన్ని కనుక ఆయన కనుక తీసుకున్నట్టయితే నా కొడుకు నాకు ప్రేత కార్యాలు చెయ్యరాదు, ఆయన వదిలేస్తున్నాను, అది కనుక రాజ్యం తీసుకున్నాడంటే అంటాడు. ఎంత మాట అన్నాడు, కానీ భరతుడు తీసుకోడు. హంతానార్యే మామమిత్రే సకామా భవకైకేయి. ఓ దుష్టురాలా, నాకు శత్రువా? నీ కోరికే కానీ. మృతేమే గతేరామే వనం పురుషపుంగవే సేదాని విధవా రాజ్యం సపుత్రాకారేషి. నేను చావులు బారిలో పడతాను, రాముడు గొప్ప పురుషుడైనటువంటి వాడు అరణ్యానికి ఎడతాడు, ఈ రాజ్యం వై విధవ అవుతుంది, దాన్ని నువ్వు పరిపాలించుకో. తం రాజపుత్రీ వాదేన న్యవసో మను మమవేష్మని అకే అకీర్తిశ్చాతులాలోకే ధ్రువ పరిభవశ్చమే సర్వభూతేషు చావజ్ఞ యథా పాపకృతస్మ తథా కథం రథైర్విభూర్యాత్యౌ గజాశ్వస్య ముహుర్ముహు పద్భ్యాం రామో మహారణ్యే వత్సోమే విచరిష్యతి. నువ్వు ఇక్కడ నా ఇంట్లో ఉన్నావు, అపకీర్తి, పరాభవం, అవమానం ఇవన్నీ కూడా నీ యొక్క సహజ రూపాలు. నీ వల్ల నాకు పాపానికి పాపలోకం వచ్చినట్టుగా అపకీర్తి, అందరి మనుషుల్లోనూ ధిక్కారం, అందరి మధ్యలో అవమానం కలిగింది. నువ్వు నేను మమ్మల్ని రథాల మీద ఎప్పుడు రాముడు రథం మీద వెళ్ళేవాడు, గజం మీద వెళ్ళేవాడు, గుర్రం మీద వెళ్ళేవాడు, ఇప్పుడు కాలినడకన అరణ్యానికి ఎలా పెడతాడు? యశ్చాహార సమయే సూదా కుండలధారిణ అహం పూర్వ్యా వచంతి స్మ ప్రశస్తం పానభోజనం నా కథస్ను కషాయాణే తిక్తాని కటుకాని చ భక్షయన్ వన్యమాహారం సుతోమే వర్తయిషతి. ఇప్పటి వరకు ఎంతో చక్కగా ఉండేటువంటి ఆహారాన్ని తింటున్నాడు, కుండలాలు ధరించి ఉంటున్నాడు. ఇప్పుడు ఆక అరణ్యానికి వెళ్ళి కషాయాలు చేదుగా ఉండేవి అవన్నీ అటువంటి ఆహారాన్ని ఎలా తింటాడు నా కొడుకు? మహార్ధ వస్త్ర సంవీతో భూత్వా చిరణకోషిత కాషాయ ప్రధావస్తు కథం భూమో నివచ్చతి. ఇంతవరకు గొప్ప గొప్ప వస్త్రాలతోటి ఎంతో చక్కగా సుఖంగా ఉన్నటువంటి వాడు కాషాయ వస్త్రాలు ధరించి భూమి మీద ఎలా పడు నివసిస్తాడు? కసైత దారుణం వాక్య మేవిధం అచింతితం రామస్య అరణ్యగమనం భరతస్యాభిశోచితం. ఎవ్వరు ఊహించలేరు ఇలాగ రాముణ్ణి అడిగి పంపించడం, భరతుడి పట్టాభిషేకం నీకు ఎలా వచ్చింది ఆలోచన? ఎవరు చెప్పారు నీకు? దిగస్తు యోషితో నామ శఠాస్వార్థ పరాసద నబ్రివీమి స్త్రియా సర్వ భరతశైవ మాతరం అనర్ధభావే అర్ధపరే నృశంసే మమానుతాపాయ నివిష్టభావే కిమ్య ప్రియం క్వశ్యసి మన్నిమిత్తం హితానుకారీణ్యథవాపి రామే. అందరికీ కీడు కలిగించేటువంటి అభిప్రాయం ఉన్నదంటూ దానా, నీ పని సాధించుకోవడానికి ఇటువంటి పని చేస్తావా? నీకు బొత్తిగా దయలేదు, నాకు ఏడిపించడానికి నన్ను బాబాధ పెట్టడానికి కూడా నువ్వు మనసులో పెట్టుకున్నావు, నీకు ఏమి కేడు జరి చేశావు? మా నుంచి అందరికీ మంచి చేసేటువంటి రాముడి నుంచి నువ్వు ఏం కీడు చేశావు?
పరిత్యజే పితరోహి పుత్రాన్ భార్యాపతీశ్చాపి కృతానురాగా కృష్ణం హి సర్వం కుపితం జగత్స్యాత్ దృష్టైవ రామం వ్యసనే నిమగ్నం. రాముడు కష్టాల్లో పడితే నా భార్త తండ్రులు తనల్ని వాళ్ళు శరీరం వదిలేస్తారు, భార్యలు భర్తలను వదిలేస్తారు, ఈ జంగమ మొత్తం చరాచర ప్రపంచం అంతా కోపిస్తుంది. అహం పునర్దేవకుమార రూప మలంకృతం తం సుతమావృజంతం నందామి పశ్యన్నపి ధర్మనేనా భవామి దృష్ట్వాచ పునర్జువేవ వినాశి సూర్యేణ భవేత్ ప్రవృత్తి రవర్తత వజ్రధరేణ వాపి రామంతు గచ్చంత మిత సమీక్ష జీవేన్న కశ్చిత్ వితిచేతనామే. సూర్యుడు లేకపోతే చీకట్లో జనం ఇంకా ఉంటారు, ఇంద్రుడు వాన కురిపించకపోతే ఎలా కూడా ప్రాణులు జీవిస్తాయి, కానీ రాముడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాత్రం మేమెవ్వరము బతికుండము. అదే నా ఉద్దేశం, అదే నా ఆలోచన. వినాశకామ మహితాసుమిత్ర మావాశయం మృత్యుమివాత్మనస్వాం చిరంబతాంకేన ధృతాశి సర్పి మహావిషాత్యేన హతో అస్మి మోహాత్. నువ్వు నా మృత్యువు, నా వినాశనానివి, తెలియక నా ఇంట్లో పెట్టుకున్నాను. ఈ ఆడపాము మహావిషంతో నిండినటువంటి ఆడపాము నిన్ను నా ఒడిలో ధరించాను, నా ఒడిలో పెట్టుకున్నాను, నా అజ్ఞానం వల్ల ఇలా దెబ్బతిన్నాను. మయాచరామేణ లక్ష్మణేన చ ప్రకాశస్థుహీనో భరతస్త్వయా సహా పురంచ రాష్ట్రం చ నిహత్య బాంధవాన్ మమాహితనాంచ భావాభిహర్షిణి నృశింసవృత్తే వ్యసనప్రహారిణి ప్రసహ్యవాక్యం ఇదిహాజ్య భాషసే ననామకేతే కేన ముఖాతృత వతం త్యధో విశీర్యమాణ దశనా సహస్రధ. రాముడు లక్ష్మణుడు ఇక్కడ లేకపోతే మమ్మల్ని నాశనం చేయడం అనేటువంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది, నీకు ఎలా ఆనందం కలిగిస్తుంది? నువ్వు క్రూర ప్రవృత్తి కలదానా? రాముడిని ఏమీ కష్టంలో రాముడి మీద కొట్టాలనుకునేటటువంటి దానా నీకు? ఇప్పుడు ప్రతిని నేను నా స్వేచ్ఛనేసి తిరస్కరించి మాట్లాడుతున్నావు, నీ నోట్లోంచి పళ్ళు అన్ని ముక్కలు ఎందుకు పట్టలేదు? అదే ఇక్కడ ధర్మం. భర్తని వ్యతిరేకించి, భర్తని అతిరేయించి ఆయన మీద కష్టమైనటువంటి వాక్యాలను పలికితే భార్యలు చాలా తప్పది. కైకేయి పలికింది, అలా పలకకూడదు. ఇదే ఇక్కడ చెప్పబోయే ధర్మం. భర్తని వ్యతిరేకించి భర్తకి వేళాకోళం చేస్తూ హేళన చేస్తూ మాట్లాడకూడదు. అది చెప్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. నకించిదాహ హితప్రియమ ప్రియం వచో నవేత్తి రామ పురుషాన్ని భాసితుం కథన్ను రామే హెభిరామవాదిని బ్రవీషి దోషాన్ గుణానిత్య సమ్మతే. రాముడు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతాడు, తప్పుడు మాటలు మాట్లాడినే మాట్లాడు. అలాగే కఠినంగా మాట్లాడడం అనేది ఎరగడు. మధుర భాషి అన్నింటిలోనూ అందరి చేత మెప్పు పొందేటువంటి రాముణ్ణి నువ్వు ఎలా తప్పుడు మాట మాట్లాడుతున్నావు? ప్రతామ్యవా ప్రజలవా ప్రణశ్యవా సహస్రజోవా స్ఫుటితామహీం వ్రజ నతే కరిష్యామి వచస్సు దారుణం మమాహితం కేకయ రాజపాంసని. కేకయ రాజుల వంశాన్ని నాశనం చేస్తున్నావు, దానికి చెడ్డ పేరు తెస్తున్నావు. నువ్వు నశించిపోయినా కృషించిపోయినా కింద పడినా నిన్ను నీ వచనాన్ని నేను ఆచరించను అంటున్నాడు, కానీ ఆచరించక తప్పదు. క్షురోపమాం నిత్యం అసత్ప్రియం వదాం ప్రదుష్టభావాం సకులోపఘాతిని న జీవితం త్వం విషయే మనోరమాం దిదక్షమాణం హృదయం సబంధనం. నువ్వు చాలా క్రూరమైన దానివి, అసత్యం బాగా ఎక్కువ, నీకు అబద్ధాలు ఆడడం ఇష్టం, నీకు దుష్ట స్వభావం అనేది. ఈ వంశాన్ని దెబ్బతింటున్నావు, నా మనసుకి ఆకర్షించట్లేదు, ఇంకా నా మొత్తాన్ని నా సమూలంగా నన్ను తగలబెడుతున్నావు, నా హృదయాన్ని పాడు చేస్తున్నావు. ఇంకా జీవించని నువ్వు నువ్వు బతికుండగా చూడడం నాకు ఇష్టం లేదు. నా జీవితం మే అస్తి పునఃకుత సుఖం వినాత్మజే నాత్మ ఉతక్కుతోరతి మమాహితం దేవి న కర్తుమర్హసి స్పృశామి పాదా నపితే ప్రసీదమే. ఇంకా నేను జీవించలేను, జీవించలేనప్పుడు ఇంకా సుఖం ఎక్కడిది? ఒకవేళ జీవించాలనుకున్నా కానీ నా కొడుకు లేకుండా నాకు ఆనందం ఎక్కడిది? నువ్వు భర్తకి అహితం తప్పు చేయకూడదు, భర్తకి ఇష్టం లేని పని చేయకూడదు. కావాలంటే నీ పాదాలు పట్టుకుంటాను, నాకు కొంచెం నా మీద కొంచెం శాంతి ఇవ్వడు, నా మీద కొంచెం దయ చూపించు. స భూమి పాలో విలపన్నరాధవత్ ప్రియాగృహీతో హృదయే అతిమాత్రయ పపాతదేవ్యా శరణవ ప్రసారితో ఉభావ సంస్పృశ్య యథాతురస్తథా. ఆవిడ పాపం అలా ఏడుస్తూ ఉన్నాడు అనాథలాగా, స్త్రీ
ఆవిడ హృదయాన్ని ఏమాత్రం కరిగించలేకపోయాడు. దిక్కు లేకుండా ఏడుస్తూ ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడ్డాడు అలాగ ఒక రోగిలాగా. ఇంకా వెంటనే స్పృహతప్పిపోయిన వాళ్ళే పడిపోయి ఆయన ఆవిడ కాళ్ళని పట్టుకుని ఆవిడ కాళ్ళ పడ్డానికి పట్టుకోవడానికి కింద పడ్డాడు. ఇతర శ్రీమతిరామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్ సంహికాయం సంహితాయాం అయోధ్యాకాండే దశరథ విభ్రమం నామ ద్వాదశ సర్గః.